वेलकम बैक टू सुमास क्रिएटिव वर्ल्ड నేను ఇవాల్టి వీడియోలో పిల్లలే సొంతంగా గ్రీటింగ్ కార్డ్ ఎలా సింపుల్గా ఇంట్లో తయారు చేయొచ్చు చూపించబోతున్నాను. సో పిల్లలు అపార్ట్మెంట్స్లో ఫ్రెండ్స్ అయ్యిండొచ్చు, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి అయ్యిండొచ్చు, బర్త్డే పార్టీస్కైనా, లేదంటే డిఫరెంట్ ఒకేషన్స్కి మనం గ్రీటింగ్ కార్డ్ ఇస్తూ ఉంటాము. ఏదో ఒక గిఫ్ట్ ఇస్తామనుకోండి, కానీ ఇప్పుడు కరోనా టైంలో బయటకు వెళ్ళి గిఫ్ట్లు అవి తీసుకోలేము కాబట్టి మన పిల్లల చేత గ్రీటింగ్ కార్డ్స్ చేస్తే చాలా మెమొరబుల్గా ఉంటుంది. సో అలాగే కూడా వాళ్ళకి ఒక యాక్టివిటీ ఇచ్చినట్టు ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇలాగ వైట్ పేపర్ తీసుకోండి. మీ దగ్గర వైట్ పేపర్ లేకపోతే ఓల్డ్ ఇన్విటేషన్ కార్డ్ కానీ డ్రాయింగ్ షీట్ కానీ యూజ్ చేయొచ్చు. దాన్ని ఒక సింగిల్ ఫోల్డ్ చేసి ఇలా ప్రిపేర్ చేయండి. పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీరు ఈ వీడియో వాళ్ళకి చూపించినా పర్వాలేదు, లేదంటే మీరు ఒకసారి గైడ్ చేసి మీరు ఒక కార్డ్ ప్రిపేర్ చేసి చూపించండి. గ్రీటింగ్ పిల్లలే ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీ బర్త్డే డియర్ ఫ్రెండ్ అని, లేదంటే హ్యాపీ యుగాది అని, మీరు ఏదైతే డిపెండ్స్ ఆన్ ఒకేషన్ ఆ లెటర్స్ అన్నీ కూడా వాళ్ళనే రాయనివ్వండి. వాళ్ళకి స్పెల్లింగ్స్ రాకపోతే మీరు వేరే పేపర్లో హెల్ప్ చేయండి. సో దాన్ని చూసి గ్రీటింగ్ కార్డ్ పైన పిల్లల్ని రాయమని చెప్పండి. సో మనం గ్రీటింగ్ కార్డ్ ఎవరికి ఇస్తున్నాం అన్నది బాయ్ ఆర్ గర్ల్ డిసైడ్ చేసిన తర్వాత సో వాళ్ళకి రిలేటెడ్గా పిక్చర్స్ డ్రా చేస్తాము. సో నేను ఇక్కడ కార్ యూస్ చేశాను, మోస్ట్లీ బాయ్స్కి సూట్ అవుతుంది. మీరు కార్డ్ గర్ల్ కోసం చేపిస్తుంటే సో గర్ల్ రిలేటెడ్ పిక్చర్స్ డ్రా చేయనివ్వండి. సో నేను ఇక్కడ చాలా సింపుల్ డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకున్నానండి, పిల్లలు డిఫికల్టీ ఫీల్ అవ్వకూడదు కాబట్టి. సో మీరు కూడా అలాగే డిపెండ్స్ ఆన్ మన పిల్లల కెపాసిటీ, మన పిల్లలు బాగా వేయగలరు అనుకుంటే కొంచెం డిఫరెంట్, కొంచెం ఇంకా బాగుండే డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే చాలా సింపుల్ డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కలర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదండి, చాలా తక్కువ కలర్స్ అండ్ సింపుల్గా ఉంచాను పిల్లలకి కాబట్టి. పిల్లలు ఎక్కువగా క్రేయాన్స్ యూజ్ చేసి కలరింగ్ వేస్తున్నప్పుడు వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఇంప్రూవ్ అవుతుందండి. అంటే పెన్సిల్ని ఎలా హోల్డ్ చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. కాన్సన్ట్రేషన్తో పాటు వాళ్ళ మజిల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి, ఫింగర్స్లో ఉన్న మజిల్స్. సో ఇలా క్రేయాన్స్తో కలరింగ్ చేయడం అనేది చాలా మంచిది. అందుకే చాలా స్కూల్స్లో రైటింగ్ పార్ట్ ఇంట్రడ్యూస్ చేసేదానికన్నా ముందు పిల్లలకి ఇలా కలరింగ్ యాక్టివిటీస్ ఇస్తూ ఉంటాము. సో ఇలా కలరింగ్ క్రేయాన్స్ యూజ్ చేసి కలర్ చేయడం వల్ల వాళ్ళకి గ్రాస్పింగ్ అనేది చాలా త్వరగా వస్తుంది.
చూసారు కదండి ఇంట్లోనే సింపుల్ గ్రీటింగ్ కార్డ్ ఎలా తయారు చేయాలో. మన పిల్లలు ఏదైనా యాక్టివిటీ చేసి మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి అయ్యిండొచ్చు లేదా ఫ్రెండ్స్కి అయ్యిండొచ్చు ప్రజెంట్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. సో అదే హ్యాపీనెస్ ఈ గ్రీటింగ్ ఎందుకు అవ్వకూడదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.